సార్ ఇల్లు మాత్రం జొన్నేసి చాలా పెద్దగా ఉన్నది. ఏర్కొచ్చిరా అని చెప్పేసి అనుకుంటురా. అరే బుధేరకు వచ్చిన ఈరోజు ఎవరి దగ్గరకు అనుకుంటారు? సర్పంచ్ సాబ్ లేడు, ఇంకా సార్తో ముచ్చట చేయడానికి వచ్చిన. మరి మూతి బట్టలు అయితే లేవు, సార్ని అడిగి తీసుకుందాం జరి లోపలికి ముచ్చట చేద్దాం పండి. ఇంకా సార్ ఎవరు తెలుసా? పేరేం తెలుసా? మనోహర్ సారు. వాళ్ళ అమ్మనేమో సర్పంచ్ మరి ఇద్దరు ఇట్లా ఎవరు ఉంటే కళ్ళతో ముచ్చట చేసి పోదాం పండి. సార్ నమస్తే. సారు నమస్తే లచ్చన్న. సార్ బాగున్నారా? సార్ బాగున్నది, నేను బాగున్నాను. ఏమై మాస్క్ పెట్టుకోలే అన్న? మాస్క్ ఇంట్లో కూడా మూతికి బట్టలు పెట్టుకుంటారా సార్? నా పెట్టుకోకపోతే ఎట్లా? ఈ ఇప్పుడు ఈ తెల్ల బట్టలు పెట్టుకోవాలి ఇవి పెట్టుకోవాలి. దవాఖాన పోకుండా పక్క పక్క ఇది పెట్టుకోకపోతే దవాఖాన పోతాం. అంతే పోతా, పోయి పండుడే. జర ముచ్చట చేద్దామని వచ్చిన సార్? జరే కుర్చీలో కూర్చుంటే నేను ముచ్చట చేస్తాను. ఇక అయితే మీ బుద్ధర గురించి ఏమో మా ఊర్లో చెప్పి ఏం రాలొచ్చి అన్ని ఊర్ల పంట పోతున్నాం, కానీ మన బుద్ధర కనుక పోతే లేవు, ఆ ఊరు పెద్దగా అయిందంట అని చెప్పేసి అన్న. అందుకోసమని వచ్చిన. జర మీ ఊరు గురించి ఏమో జర చెప్పి, ఏమేమి నడుస్తుంది మీ ఊర్లో, ఎట్లుంది కరోనా? బాగుందా? ఉన్నది కరోనా, ఉన్నది 20-30 కేసులు అయినాయి. దేవుని దయవల్ల అంత బాగానే ఉన్నారు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఒక ఇద్దరు చనిపోయారు. ఒక ఆయన ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటే ఆయన భయంతోనే ఇది అయిపోయింది. అంటే ఇప్పుడు కరోనా మంచిగా ఉందంటావా లేకుంటే చచ్చిపోయిందంటావా? నడుస్తుందన్న, జాగ్రత్తలు ఉండాలి. నడుస్తున్నది, ఇంకా నడుస్తుంది, రన్నింగ్లో ఉంది. అది నాకు అనిపిస్తుంది ఏమన్నా లెంగుతున్నా సార్, ఏదో దొరుకుతులేదు. దొరికిందంటే లాటి తీసుకుందా, దిమ్మర దమ్మర గుద్దమంటే దొరుకుతుంది. దేశాలు దేశాలే దోలాడుతున్నాయి దాన్ని, కానీ ఎవరికి దొరుకుతలేదు. అయితే సారు ఇప్పుడు చూస్తేనేమో నువ్వేమో జర పిలగన్లాగా అనిపిస్తున్నావు అన్న. ఒకసారికి ఇట్లా మూతికి ఇట్లా అంటే ముద్దామని మొత్తం తీయాల మాస్క్ జర మా పూర్వం చూస్తారు. అరే ఎర్రబుర్రా ముద్దుకున్నది. ఇంకప్పుడు పదతరత అయిపోయి నాకు సీత గీత అనే మన గొడవలు దొరికినావే? ఏం లేవు అట్లాంటి. అంటే ఏమంటారు, కాలేజ్ టైంలో ఉన్నప్పుడు నడుస్తుండే, ఆ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి బాగుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది అది. నీ దగ్గర కొరకు వచ్చేటోళ్ళు ఉన్నారా అంటున్నాను. నేను నువ్వు చూస్తే ముద్దున్నా కదా. లేదు లేదు, అట్లా ఏం లేదు. ఏం లేదా? ఏం లేదు. అరే అయితే మరి ఇప్పుడు రాజకీయం నీకేం చేయాలనిపించింది? రాజకీయంలో అనుకోకుండా వచ్చిన అన్న, అనుకోకుండా వచ్చిన. అంటే 2004 దామోదర్ సార్ పికప్ చేసిండు. దామోదర్ సార్ కొద్దిగా యాక్టివ్ అయినా, కాకపోతే అప్పుడు చదువుకుంటున్నా, డిగ్రీ చేస్తున్నా. 2004 పికప్ చేసేసరికి అప్పుడు ఆ సార్ కోసం పనిచేసిన ఊళ్ళో. మాది టోటల్లీ తెలుగుదేశం విలేజ్. అంటే ఇప్పుడు దామోదర్ సార్ అంటే చేయకూడత ఆయన? చేయకూడత. నువ్వు చేయకూడతలు? చేయకూడదు. మా తాతల నుంచి, మా తాత సర్పంచ్, మొదటి సర్పంచ్ ఈ ఊరు. మీ తాత అంతయ్య అని, మన్నే అంతయ్య అని, మన్నంతయ్య యాదవ్ అసలు. అంటే ఆయన మొదటి సర్పంచ్ ఈ విలేజ్ కు, మొదటి సర్పంచ్ ఆయన్ని. దాని తర్వాత ఇక మళ్ళీ అప్పుడు 2004 మళ్ళీ కొద్దిగా ఇక్కడ టీడీపీ విలేజ్ అయిపోయింది మొత్తం. మా దగ్గర ఎక్స్ఎంపీ ఉండే ఒక ఆయన. ఇక ఆయన ఫుల్ హవా ఆయన నడుస్తుంది. అప్పుడు టీడీపీ హవా నడుస్తుంది. ఎట్లున్నది చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు తెల్లగడ్డ మంచిగా. ఆ టైంలో నేను పికప్ అయినా. పికప్ అయ్యి కొద్దిగా వర్క్ చేసిన సార్ వర్క్ చేసి కొద్దిగా ఆయన దృష్టిలో పడేసరికి 2006 ఎంపీటీసీ జనరల్ వచ్చింది. యువకుడు ఉన్నాడు అని చెప్పి ఇక సార్ నన్ను నువ్వు ఉళ్ళవాడాలి ఎట్టి పరిస్థితులు అని నన్ను ఎంపీటీసీ నిలబెట్టాను. అప్పుడు ఫస్ట్ టైంలోనే గెలిచిన కాంగ్రెస్ నుంచి. నువ్వు పెళ్ళి అయింది అప్పటికి? మరి 10 అయింది నా పెళ్ళి. పెళ్లి కాకముందు ఎంపీటీసీ? కాకముందు ఎంపీటీసీ. ఎంపీటీసీ అయినాక పెళ్లి చేసుకున్నావు? ఎంపీటీసీ అయినా 2010 చేసుకున్నా. 2006 ఎంపీటీసీ అయినా. ఆహా, ఇప్పుడు నాకు అర్థమైంది సార్. అంటే ఎంపీటీసీ అయితే కట్నం ఎక్కువ ఇస్తారని పెళ్లి చేసుకోలేదు? లేదు, నేను కట్నం కూడా ఏమి ఎక్కువ తీసుకోవాలి. అంటే వెనుక నుంచి మా తాతలు మంచి ఉన్నోళ్ళు, వ్యవసాయం చేసేటోళ్ళు, వ్యవసాయ కుటుంబం. మా నాన్నకు కిరాణం దుకాణం, మా నాన్న కూడా బాగానే ఉంటుండే. ఊళ్ళో మంచి ఏమంటారు సౌకర్తనం ఉండే ఊళ్ళో, ఊళ్ళో సౌకర్తనం. అయితే ఇప్పుడు లచ్చి గారు వచ్చిందంటే కొన్ని గుర్తు చేస్తాడు, నువ్వేమనుకోవద్దు సార్? తప్పకుండా దాచేది ఏం లేదు. 2010 పెళ్ళైందంటే పటల్స్ అనేమో గంటలో చూస్తున్నది. మరి ఇక పటల్స్ అంది గుర్తుందా నీకు? మీ ఇద్దరిది లగ్గమైంది తారీఖు గుర్తుందా? May 26 2010. అరే ఇది ఏంది అందరూ మీరు ఇక మే నెలలోనే పెళ్ళిళ్ళు చేసుకోరు అంతా ఈ రాజకీయ నాయకులు అందరూ? మే నెలలో కాదు కానీ 3 బట్టి. ఇదిగో నేను ఊరూరు తిరుగుతున్నా కదా, ఎవరు చూసినా మే 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 అంటారు. ఎందుకు మేకల కోసం ఎక్కువ ఉంటుంది అన్న? అట్లేం లేదు. ఇప్పుడు మరి ఎంపీటీస్కి నువ్వు గెలిచినాక ఏమేమి పనులు చేసి పెడతావి? పనులు అంటే అన్న, ఇప్పుడు ఇందిరా మిల్లు ఉండే బాగా. ఇందిరా మిల్లు ఉండే, ఇందిరా మిల్లు కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇందిరా మిల్లు ఇచ్చిండు. ఆ ఇచ్చిన వచ్చే 30,000
పేదోళ్లకు ఏంటంటే చిన్న గుడిసె ఉన్నోనికి ఒక రూమాన కట్టుకొని ఉండే అంతపూర్తి. ఆ టైంలో ఉమ్మడి రాష్ట్రం కదా, ఇక బడ్జెట్ ప్రకారం వాళ్ళు ప్లాన్ ఎట్లా చేసారు, పింఛన్లు 200 పింఛన్లు అప్పటిదాకా చంద్రబాబు నాయుడు 70 రూపాయల పింఛన్ ఇచ్చింది. ఇంద్రం వచ్చినాక ఈ రాజశేఖర రెడ్డి వచ్చినాక సార్ చెప్పు సార్ షాదాకుండా చెప్పు సార్ నువ్వు షాదా కూర్చున్నా మంచిగా మూడు పట్ట తీసుకెళ్ళా మరి తీసేయాలి చెప్పు చెప్పు ముచ్చట చెప్పుకుంటే చెప్పు. ఇంద్రం ఇండ్ల అయినాక సారు కాలేజ్ ఇచ్చాడు నువ్వు తీసుకో సార్ నువ్వు కూడా తీసుకో నువ్వు మళ్ళా మర్యాద ఇవ్వలేదు. సారు జూనియర్ కాలేజ్ ఇచ్చాడు జూనియర్ కాలేజ్ కన్స్ట్రక్షన్ అయింది ఆయన పీరియడ్లో, మా పీరియడ్లో ఆయన పీరియడ్లో అయింది. తర్వాత గెస్ట్ హౌస్ ఇచ్చాడు, R&B గెస్ట్ హౌస్ ఇచ్చాడు. ఇక సార్ డిప్యూటీ సీఎం అయినాక పెద్దది మహిళా డిగ్రీ కాలేజ్ క్యాంపస్ అది బుధేరలో. బుధేరలో ఉమ్మడి ఏపీలో రెండే వచ్చినాయి మనకు సెంట్రల్ నుంచి, ఒకటి సీఎం తీసుకున్న, ఒకటి డిప్యూటీ సీఎం తీసుకున్న. సీఎం ఏమో ఆయన ఆడికి తీసుకోపోయాడు, పీలేరు ఆయన కాన్షియస్ తీసుకోపోయాడు చిత్తూరు డిస్టిక్ సార్ ఇడికి తెచ్చాడు. మరి ఇప్పుడేమో అంతా కారు గుర్తులు ఉన్నారు కదా ఇప్పుడు మీద, మరి ఇప్పుడు సర్పంచ్ ఏమో ఇప్పుడు అమ్మ గెలిచిందన్నా, మరి ఇప్పుడు ఏం పనులు చేసి పెడతారు, మరి ఏమైనా పనులు చేయనిస్తారా, సాగనిస్తారా, సాగనిస్తలేరా? సాగనిస్తలేరు, అన్ని అటాంకాలే. నీకు ఉన్న జీపీ ఫండ్స్తోనే కొద్దిగా గొప్ప, మొన్న పోయిన సంవత్సరం వేసిన ఒక 10 లక్షలు సీసీ రోడ్లు వేసిన, పంచాయత్ బిల్డింగ్ స్టార్ట్ చేసిన, ఇప్పటికీ పైసలు లేవు. పైసలు లేవు, బేస్మెంట్ లేపి పెట్టిన. ఈ పైసలు వస్తాయా సార్ రావా అని అంటే కూడా సపోర్ట్ చేస్తలేరు. నాకు ఏమనిపిస్తుంది అంటే కావాల్సి చేస్తున్నారు, పైసలు రానియకుండా కూడా కావాల్సి డెవలప్మెంట్లు వాళ్ళకి. ఇంకోటి ఏం చెప్పిన, వాళ్ళు ఉన్న పార్టీలకు ఆ పార్టీ టీఆర్ఎస్ పార్టీలకే చెప్పిన సార్ తప్పక వాళ్ళకే చెప్పిన, పనులు చేసుకోండి రా భయ్, ఏం కావాలన్నా తీర్మానాలు మీరే చేసుకోండి, పనులు నాకు అవసరం లేదు, విలేజ్ డెవలప్మెంట్ చేయండి అని కూడా చెప్పాను. అని అయినా కానీ వాళ్ళు సహకరించే అంటే పార్టీలు కలిసిన పని చేస్తామంటారా? ఇక అంటున్నారు, అట్లా కూడా అంటారు అంటున్నారు. మరి ఏదో దిక్మాల పాటు పోతూ పోయారని మరి ఊరాన్ని బాగా చేసుకుంటే మనసు ఒప్పుకోవాలి కదా, ఒప్పుకోదు. నాయన తాతల కాలం నుంచి ఇదేదైనా నన్ను మనసు ఒప్పుకోదు ఇప్పుడు పోయి కూడా ఏం చేసినట్టు నువ్వు ఏం లేవు, ఒకటి ఆశ చూపిస్తారు మళ్ళా కండువేయంగానే తీసి పక్కకు పెట్టుడే. ఇప్పుడు ఏ ఊర్లో పోయినానేమో ఇప్పుడు కేసీఆర్ సార్ పెట్టిన పథకాలతో కలిసినమో వాళ్ళతో కలిసి ఏం లేదన్న. మరి నువ్వు ఎట్లా కలిసినట్టువే? పెద్ద మనుషుల దీవన్నే, పెద్ద మనుషుల దీవన్న. అంటే నువ్వు నువ్వేం పనులు ఏమన్నా పనులు చేస్తుంటావు, ఏమన్నా సాగు కార్యక్రమాలు మంచి పనులు ఏమన్నా? ఎక్కడి నుంచి ఉండే మా తాత ఆ టైంలో మా ఊర్లో కరువు వస్తే మా తాత నడిపినట్టు ఊరు. మీ తాత నడిపి? మా తాత నడిపిండు. పేదోళ్ళకి మొత్తం కూడా జొన్నలు ఇప్పుడు ఉండే ఏమంటారు ఈ సజ్జలు, సజ్జలు మన దగ్గర ఎక్కువ సజ్జలు తినేటోళ్ళు, సజ్జ సజ్జ పువ్వు తినేటోళ్ళు, మా సజ్జలే అన్నం. మా తాత ఎనకటికి తెచ్చి అంటుర్రి తెచ్చి పంచిండట మా తాత ఊరు కాపాడండి అట్లా అట్లా. ఇక పెద్దల ఆశీర్వాదం అనుకో అంతే. అంటే నువ్వు చేసిన పనులను చూసి నేను గెలిపించాను అంటూ. మరి ఇప్పుడు మార్కెట్ యార్డ్లు అవి ఇవి మరి ఏం లేవన్నవి లేవు, సంత అవుతుంది. మరి ఇది కలెక్టర్ సార్కి పెట్టొచ్చు కదా, మరి వచ్చినమే కలెక్టర్ సార్ వచ్చిండు, ఆ 30 రోజుల ప్రణాళిక అని వచ్చిండు, ఊళ్ళకి వచ్చిండు, ఊరంతా దింపిన. మెయిన్ ఎస్సీ కాలనీ ఉన్న నాదుడు లేడు, ఎస్సీ కాలనీ సీసీ రోడ్ శాంక్షన్ అయింది, దాన్ని వేయనిస్తలేరు. బాబామోహన్ వచ్చి కొబ్బరికాయ కొట్టిపోయింది ఉన్నది, మళ్ళా మొన్న వచ్చి క్రాంతి కిరణ్ కూడా కొట్టిపోయాడు, ఆయన కానీ వర్క్ స్టార్ట్ చేస్తాడు. మరి సరే నువ్వు పేపర్ మీద రాసి కదా కలెక్టర్ సార్, బొచ్చడిచ్చిన వారం వారం వహిస్తుంటి గ్రీవెన్స్లో వహిస్తుంటి. మరి ఇప్పుడు ఇన్ని ఇప్పుడు ఇన్ని రోజులు అవుతుంది సార్ ఇప్పుడు నువ్వు సర్పంచ్ గిరయ్యి, ఇప్పుడు మళ్ళీ రేపు ఇంకేమైనా పనులు చేయాలనుకుంటున్నావు మీ ఊర్లోకి? చాలా చేయాలనుకుంటున్నాను, ఎన్ని ఎంత అని సాధ్యమైనంత నాకు ఎంత పని అంటే అంత పని చేయడానికి నేను రెడీ ఉన్నాను. కరోనా వచ్చినాక ఏం పనులు చేసినావు మరి? ఈ మాస్కులు మాస్కులు ఇచ్చిన, మాస్కులు ఇప్పుడు ఇవి వచ్చినాయి కానీ అప్పుడు లేకుండా కదా, అప్పుడు క్లాత్ కొన్నా, క్లాత్ కొని కుట్టించిన, కుట్టించి పంచిన, ఉపాధి హామీ కూలీలకు పంచిన, ఉపాధి హామీ కూలీలకు పంచిన, ఇండ్ల కాడ పోయి పంచిన. లాక్డౌన్ పడ్డది కదా, ఇక్కడ వేరే రాష్ట్రాల వాళ్ళు చిక్కిపోయారు చాలా మంది, అస్సాం పెళ్ళి దాబాలో పనిచేసే వాళ్ళు, బీహార్ వాళ్ళు వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, వాళ్ళందరికీ బియ్యం పంచిన, బియ్యము రోజువారి వాళ్ళే ఒక నెల 2 నెలలు కాపాడిన వాళ్ళ. ఇప్పుడు ఊరోళ్ళు ఇంత మంచి పేరు నీ పేరుతో నేను గెలిపించారు కదా, రేపు నువ్వు ఇంకా వాళ్ళ కోసం ఏం చేయాలనుకుంటున్నావు చెప్పి. మా గ్రామంలో మాకు
దేవాలయాలకు ప్రాముఖ్యం ఎక్కువ ఉన్నది. వెనకటి నుంచి కూడా మాకు దేవాలయాలకు ప్రాముఖ్యం ఉంది. మా ఊర్లో నాకు తెలిసి మేము ఒకటి భావిస్తున్నాం ఏంటంటే, కరోనా మా ఊర్లో ఎక్కువ రాకపోవడం కారణం దేవుళ్ళ అది కూడా కొద్ది దయ ఉంది అనుకుంటున్నాం. ఎందుకంటే మండలంలో పెద్ద విలేజ్, హెడ్ క్వార్టర్ కాకుండా కానీ హెడ్ క్వార్టర్ లెవెల్లో జిల్లాలో పేరు గడించిన విలేజ్, అయినా కరోనా అసలు ఎఫెక్ట్ కాలేదు ఎక్కువ. చిన్న చిన్న విలేజ్లలో ఎఫెక్ట్ అయిపోయింది కానీ మా విలేజ్లో కాలేదు. మేమేమనుకున్నాం అంటే గుళ్ళది దేవుళ్ళది ప్రభావం ఎక్కువ. ఎందుకంటే మా దగ్గర అన్ని ఉన్నాయి. ఇప్పుడు శివాలయం ఉన్నది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది మా దగ్గర. ప్లస్ మొన్న నేను గెలిచిన తర్వాత మా ఊర్లో ఒకటి పోచమ్మ గుడి కట్టించిన. ఇప్పుడు బాగు చేయాలంటే నీకు ఆటంకాలు వస్తున్నాయి అంటావు, మరి ఎట్లా చేస్తా అంటావు? మరి రేపు చేస్తానా? ఇంకా కూడా పోరాటం చేస్తా, పోరాటం చేస్తా తప్పకుండా. గ్రామ అభివృద్ధి కోసం ఏమంటే చేస్తా, అట్లేండి. గ్రామ అభివృద్ధి కోసం కూడా సొంత డబ్బులు కూడా పెట్టని కూడా రెడీ ఉన్నా. ఇప్పుడు పోయే ముందేమో నా ఒక్కొనికేమో మాస్క్ ఇస్తేవి అన్న, మరి మా ముసలి దానికి మాస్క్ తప్పకుండా ఇస్తాను. ఇస్తా తప్పకుండా. నువ్వు కుట్టిపించినట్టుగా బట్టలు ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ లేటెస్ట్ వచ్చినాయి, వీటిని ఒకటి కట్టుకుంటాడు బట్టలే. లేటెస్ట్ మాస్కులు వచ్చినాయి, N95 మాస్కులు అంటారు అంటారు. ఇక చూసినారు వల్ల ఇది N95 మాస్కులు అంట. జర ఇవి చూసారు కదా, ఇక దీనికి గివి దొడుకున్న అంట. జర అన్ని బాగా కట్టుకున్నది బట్ట కూడా. జర కరోనా ఉన్నది, జాగ్రత్త ఉన్న బయటకోకూడదు. సరే సార్, మంచి మాటలు చెప్పినావు. మరి జర నేను పోయిరానా సార్? మరి ఒకటే ఇక చూసినారల్లా ఈరోజు గిది ముచ్చట ఏమైనా బట్టి ఇక మనోహర్ సారు ఏది ఏమైనా అధికారంలో ఏ పార్టీలు ఎవరన్నా నాకు అవసరం లేదు. నేను మాత్రం నా ఊరలో నన్ను గెలిపించుర్రు, ఈ ఊరల కోసం పనిచేస్తా, నా జేబులో నుంచి పైసలు పెట్టాను సార్ అక్కడ పని చెప్పిస్తా అని చెప్పేసి అని అంటున్నాడు. ఇక గిదయ్యా ఈరోజు చూసారు కదా, ఇంత బుక్కర్ తినేసి ఇక పండుకోండిలా.